हाय एवरीवन, वेलकम टू माय चैनल एम4 मही। ई रोजु गुम्मडकाय गुरिंची नेनु चेप्पबोतुन्नानु। ई गुम्मडकाय वलन मन कलिगे बेनिफिट्स एंटी चूद्दामु। पंपकिन फ्रूट दीनि तिनडं वल्ल चाला चाला आरोग्य प्रयोजनालु उन्नायि। ई गुम्मडकायनु रास गुम्मडि अनि कूडा अंटारु। ई गुम्मडकाय पच्चिगा उन्नप्पुडु कूरलागा वंडुकोवच्चु, పండిన తర్వాత స్వీట్స్ చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, సో మెనీ డిషెస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ గుమ్మడికాయ వింటర్లోనే ఎక్కువగా మనకు దొరుకుతుంది। ఈ గుమ్మడికాయ కూర తినడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి। ఈ గుమ్మడికాయలో ఏ విటమిన్, విటమిన్ సి, విటమిన్ బి12, సి విటమిన్, మెగ్నీషియం, ఫోలేట్స్ అండ్ పొటాషియం ఉంటుంది। ఏ విటమిన్లో బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్ ఉండటం వల్ల ఐసైట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ ఏ విటమిన్ డెఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది। స్కిన్లో కొల్లాజెన్ ప్రొడక్షన్ కూడా పెంచుతుంది। ఫ్రీ రాడికల్ అంటే డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది అండ్ సెల్స్ కూడా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది। ఈ పంప్కిన్ తినడం వల్ల ఈ వింటర్లోనే మనకు దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పంప్కిన్ ఒక్కసారైనా కూడా మన కూరలాగా వండుకొని తినాలి। లేకుంటే స్వీట్స్ చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, ఏ రకమైన డిషెస్ అయినా కూడా చేసుకొని తినవచ్చు ఈ పంప్కిన్. ఈ పంప్కిన్ తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు, ఎందుకంటే ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవుతారు। విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేచికడి రాకుండా కూడా కాపాడుతుంది మన కంటిని। ఈ గుమ్మడికాయలో లో క్యాలరీస్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తీసేస్తుంది, ఈ ఫ్లూను కూడా తీసేస్తుంది, వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ చేసి ఇమ్యూన్ సిస్టాన్ని కూడా బూస్టప్ చేస్తుంది ఈ గుమ్మడికాయ। ఎవరైనా తినొచ్చు ఈ గుమ్మడికాయను। కిడ్నీలో ఉన్న టాక్సిన్స్ కూడా రిమూవ్ అవుతాయి, వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ పంప్కిన్. చూసారు కదా గుమ్మడికాయలు ఉన్న బెనిఫిట్స్ ఏంటో। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।